హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి టేస్టీ అయిన చికెన్ రెసిపీతో అయితే వచ్చేస్తున్నానండి అది కూడా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలి అది కూడా ఓటీజీలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా నేను ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను అలాగే కారం ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే కొంచెం గరం మసాలా దాంతోపాటు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ అంతేకాకుండా హాఫ్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ దాంట్లో ఒక నిమ్మకాయ అయితే పిండేస్తున్నానండి నిమ్మకాయ ప్లేస్లో మీరు పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే నిమ్మకాయన ఏదో ఒకటి మాత్రమే యూజ్ చేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆ తర్వాత మరొకసారి ఈ పేస్ట్ లాగా మొత్తం కలుపుకోవాలన్నమాట ఈ కలుపుకున్న దాన్ని చికెన్ ముక్కలకైతే పట్టించుకోవాలి ఈ ఇది ఓటీసీలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీ కూడాను చూస్తున్నారు కదా ఇలాగ త్రీ నేను లెగ్ పీస్ తీసుకున్నాను దీన్ని తగ్గట్టు ఆ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను వాళ్ళు ఆల్రెడీ ఘాట్లు అయితే పెట్టిస్తారు మనం లెగ్ పీస్లు అడగగానే కానీ మనకి ఎక్కడన్నా ఇంకా కావాలి అన్నప్పుడు మనం ఇలా చాకుతో చక్కగా క్లీన్ అయితే అయిపోయిన తర్వాత ఇలా ఘాట్లు అనేది పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని పేస్ట్ అనేది చేత్తోనే అప్లై చేసుకోండి ఎందుకంటే అప్పుడే మనకు ఈ ఘాట్లు పెట్టినంతటికి కూడాను కారం ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది అంతేకాకుండా మనకు విషయం అండి మీకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే ఇది ముందు రోజు ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కనుక మీరు గ్రిల్ కానీ లేదంటే ప్యాన్లో కానీ ఒకవేళ ఓటీజీలు ఓవెన్లు లేని వారైతే ప్యాన్లో కూడా ఆయిల్ అనేది వేసుకొని ఫ్రై అయితే చేసుకోవచ్చు అలాంటప్పుడు ఓవర్ నైట్ పెట్టినదే చాలా టేస్టీగా ఉంటుందండి లేదనుకుంటే మాత్రం ఇలా అప్లై చేసిన తర్వాత మినిమం కనీసం మీరు నాలుగు గంటలైన టైం దానికి ఇవ్వడానికి చూడండి అప్పుడే మనకు ఈ చికెన్ పీసెస్ అనేవి అన్నీ కూడాను ఫ్లేవర్స్ పట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకు లోపల వరకు కూడా అన్నీ కూడా పట్టుకుంటాయి అన్నమాట ఇదంతా అప్లై చేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి నాలుగు గంటలు కనీసం అన్నాను కదండి నాలుగు గంటలైనా టైం అయితే ఇవ్వండి ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఓటీజీ అన్నాం కాబట్టి మనకు ఒక ఒక ప్లేట్ కూడా వస్తుంది కదండి దాంట్లో కాయిల్ పేపర్ వేసేసి మీరు కనుక కింద పెట్టుకోండి అలాగే మిడిల్ రేఖలో చికెన్ అనేది పెట్టుకోండి ఇలా పెట్టడం వలన మెయింటెనెన్స్ అనేది ఈజీ అవుతుందండి వీటికి మనకు రాడ్స్ అయితే వస్తాయి కదా అవి హీట్ హీట్ రాడ్స్ అనేది కింద పైన వస్తాయి కాబట్టి వాటి మీద ఆయిల్ పడి గలీజ్ అవ్వకుండా అంటే మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుందండి దాని మీద పడకుండా ఉంటుంది అందుకనే మీరు ఇది కింద రేకులో అది పెట్టుకోండి తర్వాత ఈ చికెన్ అనేది ఈ గ్రిల్ స్టాండ్ ఉంది కదండి దీని మీద మిడిల్ ర్యాకులో అయితే పెట్టుకోవాలన్నమాట ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అండి పెద్ద కష్టమేమీ కాదు నేనైతే ఓవర్ నైట్ అనేది చికెన్ సోక్ చేసి పెట్టాను లే మీకు టైం లేదు అనుకుంటే కనీసం నాలుగు గంటల ముందైనా ప్రిపేర్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు దీన్ని పెట్టిన తర్వాత మొత్తం వీటిలో ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేయనవసరం అవసరం లేదండి ఎందుకంటే మనం పేస్ట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాం కదా దీనిని మనం టెన్ మినిట్స్ కుక్ అయితే చేయాలి ఎలాగో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు దీనిని గ్రిల్ అయితే చేసేసుకుందాం చూస్తున్నారా కింద అయితే ఇది పెట్టుకోండి మిడిల్ ర్యాకులో చికెన్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు దీనిని వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి నాకు ఇది ఎయిర్ ఫ్రైయర్ ఉందండి నా ఓటీజీలో కాబట్టి ఆల్రెడీ ఓవర్ దీన్ని ప్రీ హీట్ అయితే అయిపోతుంది ఒకవేళ ప్రీ హీట్ అవ్వకపోతే మీరు ప్రీ హీట్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ హీట్ అయితే చేసుకున్న తర్వాతే మీరు ఈ టెన్ మినిట్స్ అనేది కుక్ అవ్వనివ్వండి ఆ తర్వాత మనం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేస్తాం డైరెక్ట్గా చూపిస్తుంది చూసారా ఎప్పుడైనా సరే మన రెసిపీస్ డైరెక్ట్గా చూపిస్తుంది ఆప్షన్స్ ఉంటాయి చికెన్ కానీ గ్రిల్ కానీ ఇలాంటివి అప్పుడు దాంట్లో టూ హండ్రెడ్ చూపించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్ టూ హండ్రెడ్ అయితే పెట్టకండి ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వన్ ఎయిటీ డిగ్రీస్లో నేను టెన్ మినిట్స్ అయితే కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఆపేసి బయటికి తీసానండి ఇప్పుడు దీని మీద మనం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలన్నమాట దీన్ని మనం ఇలా గ్రిల్ చేసిన వాటికి నార్మల్ ఆయిల్ కంటే బటర్ అనేది అప్లై చేస్తే బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మనం తీసింది ఇది ఎక్కువ డీప్ ఫ్రై కాదు కాబట్టి తక్కువే కాబట్టి అప్లై చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు నార్మల్గా ఆయిల్ కంటే ఇలా బటర్ అనేది అప్లై చేసి చూడండి టేస్ట్ మీకే అర్థమవుతుంది చక్కగా మరొక వైపు కూడా తిప్పుకొని టెన్ మినిట్స్ తర్వాత ఇలా రెండు వైపులా కూడా బటర్ అనేది శుభ్రంగా అప్లై అయితే చేసేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ అయితే కుక్ అయిందంటే చక్కటి టేస్టీ అయిన చికెన్ అయితే రెడీ అయిపోతుందండి ఓటీజీ లేని వారైతే ప్యాన్లో సేమ్ ప్రాసెస్ ఏనండి కొంచెం సేపు అటు ఇటు రోస్ట్ అయిన తర్వాత ఆయిల్ అనేది కానీ బటర్ అనేది కానీ అప్లై చేసుకోండి ఓ మనకు ఓటీజీ కానీ ఓవెన్స్లో కంటే కూడా ఆ ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి వీటిలో అయితే తక్కువ ఆయిల్తో ఈవెన్గా కుక్ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా చక్కగా మన చికెన్ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో మనం కింద ఇలాగా కాయిల్ పేపర్ అనేది వేయడం వల్ల కింద ర్యాకులో చూస్తున్న కింద చూసారంటే మీకు అర్థమైపోతుంది ఇలా పడిపోతుందండి మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది అంతేకాకుండా మన టేస్టీ అయిన చికెన్ చూస్తున్నారా ఎంత బాగా రెడీ అయిపోయిందో మరి ఏమైనా ఓటీసీ మీద మీకు డౌట్లు ఏమన్నా ఉన్నట్టయితే కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను చూస్తున్నారా ఎంత టేస్టీగా చక్క చక్కగా స్మూత్గా ఉన్న చికెన్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అంతేకాకుండా ఇది తవ్వాలో కూడా ట్రై చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం